రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు మారుతాయని చెప్పి మా ఉద్యోగాలు మాకు వస్తాయి మేము మా తెలంగాణ రాష్ట్రం లోపల స్వేచ్ఛగా స్వతంత్రంగా మా జీవనం కొనసాగిస్తామని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ప్రతి విద్యార్థి ప్రతి నిరుద్యోగి ఈ రాష్ట్రం కోసం రోడ్ల మీదకి వచ్చినాం ధర్నాలు చేసినాం మా యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం కేవలం తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయని చెప్పి మేము ఉద్యోగాల కోసం మా విద్యార్థులం అందరం కలిసి రోడ్ల మీదకి వస్తే మేము మా కారణంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇయల ఏం జరిగిందంటే కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుటుంబం మాత్రం బంగారుమయమైనది అని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా ఈ తెలంగాణ రాష్ట్రం మనం డిమాండ్ చేయడం జరుగుతున్నది కేవలము నీళ్లు నిధులు నియమకాల ధ్యేయంగా ఈ యొక్క రాష్ట్రం కోసం మేము ఉద్యమాలు చేస్తే నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పేరున అనేక నిధులు దుర్వినియోగం చేశారు ఇంతవరకు ఏ ఒక్క రైతుకు అందిన పాపన పోలేదు ఈ రోజు నిధులు అనేది ఏం చేశారో తెలంగాణ రాష్ట్రం లోపల ఈ ముఖ్యమంత్రి తెలవక ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఈ యొక్క కేసీఆర్ అనేది కుటుంబము ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి గుచ్చుకపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు నియామకాలు అయితే కేవలము అలా కుటుంబానికే పరిమితమై ఈరోజు నాలాంటి నిరుద్యోగులు రోడ్ల వినబడే పరిస్థితికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు దీన్ని భారతీయ జనతా యువ మోర్చా
తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బిడ్డ కేసీఆర్ ఏ ఆంధ్ర పాలకుల చేతుల మా తెలంగాణ రాష్ట్రం మగ్గిందో ఈ తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోయారని మేము ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము. ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది. కాబట్టి మీరు ఏ మాత్రం నిరాశ నిస్పృహలకు లోన్ కావాల్సిన అవసరం లేదు. బిడ్డ కేసీఆర్ రానున్న రోజుల లోపల ఈ విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఈ తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ యొక్క ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందో ఆ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ కచరా ముఖ్యమంత్రిని బయటకు దోల్తాం. మా విద్యార్థుల నిరుద్యోగుల భవిష్యత్తు బాగుపడే విధంగా ఈ భాజపా మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లోపల కేవలం విద్యార్థులు మీద విద్యా ఉద్యోగ నోటిఫికేషన్ ఈ కేసీఆర్ గారు ఈ రోజు అమలు చేస్తలేకపోయారు. ఎందుకంటే కేవలం ఈ యొక్క నిరాశ ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి పాలన ఎత్తుందంటే నిజాం నిరంకుశ పాలనకు ఈరోజు అడ్డం పడుతున్నది. ఎట్లంటే కేవలం పోలీసులను పంచాయతీరాజ్ శాఖను అడ్డం పెట్టుకుని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కంట్రోల్లో పెట్టుకునే గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నానికి ఈరోజు కేసీఆర్ పూనుకున్నాడు. దీన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బిడ్డ కేసీఆర్ నీ నిజం నిరంకుశ పాలనను ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ విధంగానైతే మెడల్ వంచి ఈ దేశం లోపలికి వెళ్ళి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎట్లా తరిమికొట్టిండో మళ్ళా అదే విధంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారి నాయకత్వాన ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల భారతీయ జనతా పార్టీ ఏర్పడుతుంది. నీ మెడల్ వంచుతాం, నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర పడాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 191,000 ఉద్యోగ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ఇంకా ఈ రాష్ట్రం లోపల మేనిఫెస్టోలో వచ్చినటువంటి నిరుద్యోగ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా ఈ యొక్క రాష్ట్ర ఏంటర్ కొర్రమ సార్ పర్లమ ఏంటర్ కొర్రమ